నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఈ మధ్య చాలామంది పిఎన్ఏ లెటర్ గురించి అడగటం జరిగిందండి. అంటే ఏ విధంగా ఉంటుంది, అకార్డింగ్ టు న్యూమరాలజీ అయితే ఎలా అని, నేమ్స్ని బట్టి రాంగ్ నెంబర్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అడిగారు. చాలా చూసాం పునీత్ రాజ్ కుమార్ గారు కానివ్వండి, అట్లాంటి సూపర్ స్టార్సే ఉన్నారు పిఎన్ఏ లెటర్ మీద. ఎస్, ఎలా అండి, అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? పి సంఖ్యాబలము చాల్డిన్లో 8 అంటే శాటర్న్ ప్రభావం, చాలా స్ట్రాంగ్ పీపుల్. శాటర్న్ అంటే శని కాదు, అమెరికా నెంబర్ కూడా 17, చాలాసార్లు చెప్పాను. ఈ 8 నంబర్ ఇస్ ఫర్ స్ట్రెంగ్త్. అందరూ బాగుండాలి కోరుకునేవాడు 8, నిజాయితీ ఉన్నవాళ్ళు 8, కష్టపడే గుణం, తొందరగా పైకి వచ్చేవాళ్ళు 8 నంబర్ వాళ్ళు. సో రామాజీ గారు 26-8, చిరంజీవి గారు 35-8, హీరో కృష్ణ గారు 35-8, మహేష్ బాబు 35-8, ఇన్ వన్ సిస్టమ్స్. నేను చెప్పే 4-5 సిస్టంలో ఒక సిస్టంలో వీళ్ళు 8లో ఉన్నారు. వీళ్ళకి చాలా హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ ఉంటుంది, పైకి రావాలని తపన ఉంటుంది, వీళ్ళకి విపరీతమైన హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది. వీళ్ళకి డబ్బు అర్నింగ్తో పాటు పైథాగరస్ సిస్టంలో పి అంటే 7 అంటే కేతు, చాలా తెలివైనగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. పునీత్ రాజకుమార్ కావచ్చు. ఇక్కడ ఏమైతుందంటే, ఎప్పుడైతే పి ఉండి పేర్ల నంబర్స్ బాగాలేకపోతే దేవలావే కొలాప్స్ ఇన్ హెల్త్. పునీత్ రాజకుమార్లో 2 ఈలు 1 యు, 2 ఈస్ అండ్ యూ ఈస్ ఈక్వల్ టు 13, సడన్ డెత్ నంబర్. దివ్యభారతిలో కూడా 13 నంబరే ఉండింది, 19 ఇయర్స్కే బిల్డింగ్ బెంచ్ పడిపోవడం. సో ఇక్కడ నేను ఈరోజు ఐ వాంట్ టెల్ అబౌట్ వన్ నేమ్, ప్రత్యూష. ఈ ప్రత్యూషలో, ఈ పీలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద నేమ్ చాలా బలంగా ఉంది. సో 36 ఇయర్స్కే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో, చెప్పాలంటే సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియాలో ఉన్న టాప్ హీరోయిన్స్, టాప్ యాక్ట్రెస్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళు, లైక్ మాధురి దీక్షిత్, దీపిక పడుకునే, తర్వాత ప్రియాంక చోప్రా, పెద్ద పెద్దవాళ్ళు, రకుల్ ప్రీత్ సింగ్, ఇక్కడ మన రామ్ చరణ్ గారు వాళ్ళ మిసెస్ ఉపాసన గారు, చాలామంది. రానాకు మన మ్యారేజ్ కూడా వెడ్డింగ్ డ్రెస్లు అంతా డిజైన్ చేసింది కూడా ప్రత్యూష గారే. ఇక్కడ బాధాకరం ఏమంటే, అంత పెద్ద పొజిషన్లో 36 ఇయర్స్కి రీచ్ అయింది, టాప్ ఇండియాలో టాప్ 30లో ఆ అమ్మాయి ప్లేస్ ఉంది. ఫోర్స్ ఇండియాలో ఆ అమ్మాయి ఫోటో వేసి చాలా, అంటే యాక్చువల్గా ఆ అమ్మాయి ఫారెన్లో ఎంబీఏ చేసి రావడం, వాళ్ళ నాన్నగారు కృష్ణారావు గారు ఐఆర్ఎస్ రిటైర్డ్ ఆఫీసర్, పెద్ద ఫ్యామిలీ, అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఆర్థికంగా ఇబ్బందులు లేని ఫ్యామిలీ. 3 కూతుర్లు నాకు తెలిసినంత వరకు ఆయనకి, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ పాప ఎంబీఏ చేసి వచ్చినాక వాళ్ళ నాన్న, వాళ్ళ సొంత కంపెనీ ఉంది, ఎల్ఈడి కంపెనీ ఉంది, అక్కడ ఒక 5-6 మంత్స్ పనిచేసి, ఇది నా ఫీల్డ్ కాదు నాన్న, నేను ఫ్యాషన్ రంగంలో కాదు. అమ్మాయి ఫ్యాషన్ దాంట్లో ఏం చేయలేదు, ఆమె కోర్సులు కూడా చేయలేదు, సొంత టాలెంట్తో షీ హాస్ సెటప్ ఏ కంపెనీ ఇన్ 2013. మనం బంజారాహిల్స్లోనే ఆఫీస్ సెట్ చేసుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఆ అమ్మాయి డ్రెస్ డిజైన్ చేస్తే వేసుకున్న వాళ్ళకి వాళ్ళ అందం 10 పెరగడం, వాళ్ళు బాగున్నాక అందరూ చూసుకుంటే డ్రెస్ బాగుంది బాగుంది. సో ప్రత్యూష గారు డిజైన్ చేశారు, ఆమె పేరునే బ్రాండ్ చేసుకుంది. అవును. సో ఇక్కడ ఏమంటే, కొన్ని పేర్లు ఎలా ఉంటాయన్నా, ఇలా రైజ్ అయితేనన్నా, రైజ్ సడన్ కొలాప్స్. సుశాంత్ సింగ్, లేదంటే కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్, ఆయన 7,000 కోట్లు డెఫిషిట్లో సూసైడ్ చేసుకుంటే వాళ్ళ వైఫ్ మాలవిక గారు ఆ 7,000 కోట్లు తీర్చేశారు. అంటే ఎలా ఉంటుందంటే, కొన్ని ఆ సిచ్యువేషన్లో పక్కన ఒకరు ఉండి, అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, చెప్పలేక వాళ్ళు వాళ్ళకి భరోసా ఇవ్వడం, ధైర్యం చెప్పడం, మంచి 4 మాటలు చెప్పడం, దీల్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ప్రతిష్ట గారికి చెప్పాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఏమి లేవు. అవును. నేను ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇట్స్ ఎ రేరెస్ట్ అండ్ రేరెస్ట్ టైప్ ఆఫ్ సూసైడ్. ఆమె ఏం చేసిందంటే, బాత్రూమ్ ముందు సీల్ చేసేసుకుంది గాలి బయటపోకుండా, ఆ ఫ్యాన్ ఉంటుంది కదా అక్కడ చెక్క కొట్టించేసుకుంది గాలి బయటపోకుండా, వన్ రూమ్లో బొగ్గుని వేడి చేసింది. ఒక 10 డేస్గా ఆమె డిప్రెషన్లో ఉంది, సివియర్. యూట్యూబ్లో అంతా సెర్చ్ చేసింది ఎలా చనిపోవాలి, పెయిన్లెస్ డెత్, ఎలా నొప్పి లేని చావు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళున్న పొజిషన్లో వాళ్ళు ఒక 10 డేస్ ప్రశాంతంగా ఉండి వాళ్ళ అమ్మానాన్నతో గడిపి ఈ ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పుకుంటే, యూజువల్గా అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలకు ఉన్న ధైర్యము శక్తి ఎవరికి ఉండవు, మగవాళ్ళు కూడా ఉండదు, లేడీస్ సార్ అమ్మవారితో మనం పోల్చుకో శక్తి స్వరూపులు, వాళ్ళే బిడ్డలు కనగలరు, పెంచగలరు అన్నీ. బట్ ఇక్కడ ఈ అమ్మాయి ఎందుకు డౌన్ అయిందంటే, ఒక రాంగ్ నెంబర్ 12 నెంబర్ వల్ల థింకింగ్ ఒకసారిగా రివర్స్ అవుతుంది. సినిమా యాక్టర్ ప్రత్యూష వాజ్ స్కిల్డ్,
అండ్ నేను పర్టికులర్గా 3-4 ప్రతిశాలు చూశాను సూసైడ్ చేసుకున్న వాళ్ళు. మంచి పొజిషన్లో ఉన్నాక సూసైడ్ చేసుకున్నారు. చిన్న చిన్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తాయి నాన్న. ఆ పక్కన ఒక మంచి ఫ్యామిలీ ఉండి ఇలా డల్గా ఉన్నప్పుడు మనం మాట్లాడి చెప్పరు రాబట్టుకొని వాళ్ళకు ఒక మంచి సొల్యూషన్. దీపిక పడుకునే కూడా ఒక హీరోయిన్ ఒక పీరియడ్లో డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆ అమ్మాయిని చెప్తుంటే మా అమ్మ మా నాన్న నన్ను కౌన్సిల్ చేసి నేను కూడా సూసైడ్ థాట్స్ వచ్చాయి. వాళ్ళ వల్ల మంచి ట్రీట్మెంట్ డాక్టర్ వల్ల నేను బయట వచ్చాను. సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. కొన్ని వందల మంది ఉన్నారు మంచి డాక్టర్ సైకియాట్రిస్ట్. మన తలలో ఉన్న పెయిన్ తీసి బయటపడేసి హ్యాపీనెస్ ఇస్తారు. సో ఈ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. నేను బతకాలి, నేను బతికి అందరి ముందు నేను నంబర్ వన్ చూపించాలి. సో ఇక్కడ ప్రత్యూష విషయంలో ఏమైందంటే మ్యారేజ్ కాలేదు 36 ఇయర్స్. ఎవరితో కూడా పెయిన్ షేర్ చేసుకోలేకపోయింది. పేరులో విక్టిమ్ నంబర్ 12 ఉంది. ఈ నంబర్ వల్ల నమ్మిన వాళ్ళు మోసం చేసే ఛాన్స్ ఉంది. లైఫ్ ఒక్కసారిగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళ ఆర్థికంగా ఎంత డౌన్ అయినా వాళ్ళ తండ్రి నాకు తెలిసి కృష్ణారావు గారు మంచి పొజిషన్లో ఉన్నారు. బిడ్డలంటే ఆయనకి ప్రాణం, వదులుకోడు ఆయన. అండ్ హీ విల్ పుల్ ఆఫ్ పుల్లర్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. బట్ లాస్ట్ లెటర్లో నేను కోరుకున్న జీవితం ఇది కాదు, నేను నా లైఫ్ ఇలా ఉండాలనుకోలేదు, తల్లిదండ్రుల మీద నేను ఆధారపడదలుచుకోలేదు, డిపెండ్ అవ్వదలుచుకోలేదు. ఆ మాటలు చాలా హర్ట్ బాధ అనిపించింది. ఒక చెప్పాలంటే ఆ అమ్మాయికి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఒక రెండు మూడేళ్ళు కొట్టేయగలను ఆమె. ఆ ప్రత్యూష పేరులో ఆ 12 నంబర్ ఏమంటే సరెండర్ అయిపోతారు వీళ్ళు. ది సరెండర్ టు డెవిల్. మనం గాడ్కి సరెండర్ అవ్వాలి కానీ డెవిల్కి సరెండర్ కాకూడదు. సో 12 అంటే ఒక్కసారిగా తలకి ఉరేయట్లేదు, కాళ్ళకు ఉరేసినట్టు. సో తలకాయ కిందకి కాళ్ళు పైకి వచ్చేస్తాయి. సో అప్పుడు అన్నీ చూడగలరు కానీ కంట్రోల్ చేయలేరు 12 నంబర్లో. ఓహో నేను విక్టిమ్, నేను విక్టిమ్. సో లైఫ్ ఎందుకు, లైఫ్ ఎందుకు. ఆ టైంలో షేర్ చేసుకుంటే ఫ్రెండ్స్తో కానీ, మంచి ఫ్రెండ్ ఉండాలి సార్, లేదా మంచి హస్బెండ్ ఉండాలి, ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి, అమ్మాయికైతే అబ్బాయి, అబ్బాయికైతే అమ్మాయి. సో మా ఫ్రెండ్స్ చాలామంది డిప్రెషన్లో పోయినప్పుడు మనతో కలిసినప్పుడు ఇలా అయిందిరా, ఇలా అయిందిరా, డబ్బు అయిందిరా, చచ్చిపోవాలంటే ఏం మాటలు రావి, దేవుడు ఇచ్చిన లైఫ్ని ఎంజాయ్ చేయి, డబ్బు లేని మళ్ళీ ఇంకోసారి వస్తాయి. మా ఫ్రెండు ఒకరు నమ్మి డబ్బులు ఇచ్చేశాడు సార్, 20 ఇయర్స్ బ్యాక్, ఒక 1 క్రోర్ పైన. అమ్మకు తెలియకూడదు, భార్యకి తెలియకూడదు. వాడు ఎంత నరకం అనుభవించాడు. వాడు హాస్పిటల్ పేరు మార్చా నేనే, వాడి పేరులో లెటర్ మార్చి ఇచ్చాను. వాళ్ళ నాన్న ల్యాండ్ ఒక 10 ఏకర్స్ అమ్మేద్దామని చూశాడు. వాళ్ళ అంటే వా అమ్మ ఏమంటే ఆ ల్యాండ్ వద్దున్నాను నాన్న, వాళ్ళ నాన్న సమాధానం పెట్టుకున్నారు. నా దగ్గర వచ్చి అమ్మ ల్యాండ్ అమ్మనేదు, భార్య నగలు ఇవ్వదు, బ్యాంక్ వాళ్ళని టార్చర్ పెట్టేస్తున్నారు. సో ఫ్రెండ్స్ అందరు కలిసి కొంచెం హెల్ప్ చేశారు. నేను ఇచ్చిన కరెక్షన్ వల్ల అతను హాస్పిటల్ రైజ్ అయ్యింది, అన్నీ తీర్చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ల్యాండ్ 60-10 లక్షలుగా మనం అనుకున్నాడు. ఆ ల్యాండ్ కాస్ట్ 3 కోట్లు ఎకర. అతనికి ఆల్మోస్ట్ 10-12 ఏకర్స్ ఉంది అక్కడ. సో ఆ రోజు ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా ఉంటే అతని పరిస్థితి ఏంటి? వైఫ్తో షేర్ చేసుకోలేడు, అమ్మతో షేర్ చేసుకోలేడు. ఈజ్ అ వెరీ బిగ్ డాక్టర్ ఇన్ తిరుపతి నౌ. సో నేను డయాబెటిక్ డాక్టర్ ఇన్ తిరుపతి, డాక్టర్ భానుప్రసాద్ ఈజ్ మై హార్ట్. సో అందుకే హార్ట్ని ఆగనీయలేదు. అండ్ ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఈ సర్వింగ్ లాట్ భవానీ నగర్లో సొంత హాస్పిటల్, 4 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టుకున్నాడు. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఈ ప్రత్యూష గారికి సపోర్ట్ లేక, సినిమా యాక్టర్ ప్రత్యూష చనిపోయిన తర్వాత ఒక 6 మంత్స్కి వాళ్ళ మదర్ సరోజిని దేవి గారిని కలవడం జరిగింది. సో ఆమె కరెక్షన్ ఇచ్చాను, కొన్ని ట్రస్టులు పెట్టుకొని ఉందామె, అవి బాగా నడుస్తున్నాయి. సార్ మా అమ్మాయికి ఏమైంది సార్? మా అమ్మాయికి అంత బ్యాడ్ నెంబర్స్ ఉంటే అంత హీరోని ఎలా అయ్యింది? ఒక బ్యాడ్ నెంబర్ని బాగా ప్రజెంట్ చేసేసి కొన్ని లక్షల మంది ఆ పేరుని ప్రత్యూష అన్నప్పుడు ఆ నెగిటివ్ 100 రెట్లు పెరిగిపోతుంది. మంచి నెంబర్ని మనం ఎగ్జిబిట్ చేసినప్పుడు పాజిటివ్ పెరిగిపోతుంది. ఇప్పుడు నితిన్ పేరులో ఒక 5 పెట్టాక పాజిటివ్ పెరిగింది. ఇప్పుడు మొన్న విక్రమ్ సినిమా కొన్నాడు, ప్రాఫిట్. మేజర్ సినిమా కొన్నాడు, ప్రాఫిట్. సో ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సినిమాలు ఎన్ని 20 ఇయర్స్గా చేస్తున్నాడు ఇప్పుడు, అది మెయిన్. నిన్న ట్విట్ పెట్టాడు 20 ఇయర్స్, నాకు ఎస్ఎంఎస్ పెట్టాడు అన్న 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందని, నాకు సొంత తమ్ముడు లెక్క. సో ప్రతి ఒక్కరికి నేను అడ్వైజ్ చేద్దామంటే ప్రతి ఒక్కరికి పేరులో మనం వీళ్ళందరూ కరెక్ట్ చూసుకోండి. ఇలా బ్యాడ్ టైం ఉన్నప్పుడు మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దయచేసి సూసైడ్స్ ఆర్ నాట్ ద సొల్యూషన్, ఎందుకంటే వీఆర్ దగ్గర వాళ్ళు పోయిన వాళ్ళకి మనకు ఆ బాధ తెలుస్తుంది. ప్రతి ఒక్క ప్రాబ్లం సొల్యూషన్ ఉంది. ఫైట్ చేసి ఆ సొల్యూషన్ తీసుకొని అందరూ కూడా నిండు 100 ఏళ్ళు దేవుడి చిన్న ఆయుషను బతికి మన చుట్టూ అందరూ ఆనందంగా, ఎందుకంటే అలా కార్బన్ మోనాక్సైడ్తో డెత్ తీసుకోవడం అయితే రేరెస్ట్ ఆఫ్ రేర్ అండి. నా తెలిసి ఇండియాలో ఇలాంటి కేసులు 1-2 కూడా జరుగుండవు. సో ఆమె చావుకి బాధపడుతూ ఎవరు కూడా ఏ అమ్మాయి కూడా ఇట్లా యూ డోంట్ గో ఇన్ టు డిప్రెషన్. మీరందరూ శక్తి స్వరూపులు, మీకు ఆ ఎనర్జీ ఉంది. వన్స్ యూ కమ్అవుట్ మళ్ళీ మీరు ఏదైతే మీరు బాధ పెట్టిందో దాన్ని మీరు గెలవగలరు.
ఇతరుల ముందు మళ్ళీ తల ఎత్తుకొని వందరిట్లు ఇక మనం తిరగగలం. సో ఆ డిప్రెషన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుంది, అదే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కానివ్వండి, లేదా పెయిర్ లవర్స్ కానివ్వండి, లేదంటే పెళ్ళికి ముందు కానివ్వండి, లేదా కంపెనీ లోగో డిజైన్ చేసే విషయంలో కానివ్వండి, లేదంటే కొత్తగా కంపెనీ పెట్టేటువంటి వాళ్ళు, వెబ్సైట్ పెట్టేటువంటి వాళ్ళు అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలనుకుంటారు. ఈ మధ్య నాకే వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా మెసేజ్లు, సో అపాయింట్మెంట్ ఉంటుందండి అలా వెళ్ళండి మీరు అని చెప్పేసి నేనే సజెస్ట్ చేశాను. టీమ్కి పంపించాను మీ టీంకి. ఎలా అండి అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? చిన్నపిల్లలకి పేరెంట్స్కి నేను ఏం చెప్తున్నాను, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఫోన్ అపాయింట్మెంట్. నేరుగా వచ్చిన వాళ్ళకి ఏమంటే మనం 10-30 మినిట్స్ పైన ఇవ్వలేము. ఇలా ఆన్లైన్లో తీసుకున్నప్పుడు విటిక్ లాట్ ఆఫ్ టైం. ఒక్కొక్క పేరుకి మనం 3-5 డేస్ టైం తీసుకొని ఈ పేరు పెడితే ఎలా ఉంటుంది అంటే ఈ చెప్పులు వేసుకొని ఎలా ఉన్నట్టు చూసినట్టు ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఎంత ఎనర్జీ వస్తుంది. ఒక పేరు మనం 50లో పెట్టచ్చు నాన్న, 60% పెట్టచ్చు, అంటే 60 హ్యాపీనెస్, 60 హెల్త్, 60 నేమ్ ఫేమ్, ఆయుష్ కూడా 60%. ఎందుకు 100కి 100 పెట్టుకోవచ్చు మనం. ప్రతి పేరుకి ఆప్షన్స్ ఉంటాయి, ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఆప్షన్స్ 10 ఉంటాయి. బెస్ట్ తీసుకొని ఆ పిల్లలకి ఆ పేరు పెట్టడం, ముద్దు పేర్లు వాడద్దని రిక్వెస్ట్ చేయడం. ఇప్పుడు ఒక పేరు ఉంది అరవింద్ స్వామి, మనం ఎవరైనా అర్రు అని అర్రి అని అంటున్నామా? సో హీస్ హ్యావింగ్ ఏ కంపెనీ విత్ మోర్ దెన్ 5000 ఎంప్లాయీస్, పెద్ద హీరో లెవెల్లో చెప్పాలంటే అందరికి తెలుసు, సినిమాలు సెలెక్ట్గా చేస్తాడు. హీస్ హ్యావింగ్ ఎ వెరీ వెరీ బిగ్ కంపెనీ, అర్నింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, అరవింద్ స్వామి. సో ఆ పేరు అలా ఉండాలి. అండ్ చిన్న ఒక కంప్లీట్ చేసే ముందు, ఈ మంగళవారం పుట్టినోళ్ళలో నాకు ఇష్టమైన మణిరత్నం గారు ఉన్నారు, డైరెక్టర్, ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేశారు, సుహాసిని గారి భర్త, ద గ్రేట్ మ్యూజిషియన్ ఇళయరాజా గారు, ఆయన పాటలు వింటూ పెరిగాను, ఆయన మంగళవారం. సో లేడీ క్యారెక్టర్స్లో హీరోయిన్గా చేసి శారద గారు, చాలా మంచి యాక్ట్రెస్ ఆమె. ఈవన్ మాధవన్, తమిళనాడులో తెలియనోళ్ళు ఎవరు ఉండరు, మాధవన్ ఈజ్ ఆల్సో బోర్న్ ఆన్. సోనాక్షి సింహ, ఆమె కూడా పెద్ద హీరోయిన్. సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. మణిరత్నం సినిమాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అవును, నేను ఆ గీతాంజలి సినిమా, నాగార్జున సినిమా అయితే కనీసం 20 సార్లు చూసుకున్నాను. సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు వెరీ వెరీ లక్కీ పీపుల్. అండ్ చిన్నపిల్లలు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం బెస్ట్ నాన్న. నేను ఎక్కువ టైం తీసుకొని ద బెస్ట్ ఇస్తాను వాళ్ళకి. స్క్రీన్లో ఏ నెంబర్కైనా కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో కొంచెం పెద్దవాళ్ళకి ఇప్పుడు నా పేరు ఎలా ఉంది అన్న వాళ్ళకి, వాళ్ళ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మంది పేరు కూడా వదిలేస్తున్నారు. మళ్ళీ నేను డేట్ ఆఫ్ బర్త్ ఏందానా అంటే సర్టిఫికేట్ డేట్ పెడుతున్నారు. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ నెవర్ ట్రూ అండి. దేవుడిచ్చింది దేవుడికి తెలుసు. సర్టిఫికేట్ మనం 2 ఏళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు, కానీ జాతకాలకు కానీ వీటికి కానీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్తే కావాలి. తర్వాత ఈ పెట్టినాక పేరు బాగుందిలే నేను వాయిస్ ఇస్తాను. బాగుందన్న వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ లక్కీ. బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. కొంత అస్సలు బాగాలేని వాళ్ళు అర్జెంట్గా తీసుకోమని చెప్తాను, వాళ్ళకి ఒక నంబర్ ఇస్తాను. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టాల్సిన నంబర్స్ రాసుకోండి. 9121685513 ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్, దయచేసి కాల్ చేయొద్దండి, మళ్ళీ వాట్సాప్ చేయండి. 9121685513 సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 మీరు వాట్సాప్ పెట్టిన తర్వాత 24 అవర్స్ లోపల, ఎందుకంటే ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా పోతాం కాబట్టి మ్యాక్సిమం 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. బాగాలేదన్న వాళ్ళు మన ఆఫీస్ నంబర్స్ అప్రోచ్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోండి. పేర్లో చిన్ని మార్పు లైఫ్ అంతా మీకు విజయాన్ని ఇస్తుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.